ఇక అప్డేట్ చూస్తే, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్. పరిపాలన చేతగాని హస్తం పార్టీ నిసుగుగా అబద్ధాలు చెబుతుంది. ఉద్యోగాల విషయంలో డ్రామాలు ఆడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటుంది. క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీపై జనం కన్నెర చేస్తున్నారు. పబ్లిసిటీ ఫుల్, పరిపాలన నిల్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. గత 60 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వెలగబెడుతున్నది ఇదే. మందికి పుట్టిన బిడ్డల్ని మా బిడ్డలని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని సిగ్గు లేకుండా మేమిచ్చామని చాటింపు వేసుకుంటోంది. అసలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసుల మీద కేసులు వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లను అడ్డుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడొచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందించి నిర్లజ్జగా క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటోంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల వివరాలను పరిశీలిస్తే, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 20 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 ఆగస్టు 2వ తేదీన తుది పరీక్ష జరిపింది. 2024 జనవరి 28 ఫలితాలు వెల్లడించారు. ఇక సింగరేణి ఉద్యోగాలకు 2022 జూన్ 17 నోటిఫికేషన్ జారీ చేశారు. 2022 సెప్టెంబర్ 4 తుది పరీక్ష జరిగితే 2022 సెప్టెంబర్ 10 ఫైనల్ లిస్టు విడుదలైంది. ఇటు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2022 ఏప్రిల్ 25 నోటిఫికేషన్ విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 ఆగస్టు 28 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 2022 డిసెంబర్ 7 నుంచి 2023 జనవరి 10 ఫిజికల్ టెస్ట్ పెట్టారు. 2023 ఏప్రిల్ 30 మెయిన్స్ నిర్వహించగా 2023 అక్టోబర్ 5వ తేదీన ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటున్న ఈ ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భర్తీ చేసింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే తప్ప తాము కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇవ్వలేదని సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకరే అసెంబ్లీలో అంగీకరించారు. మేమో ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమం, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష, ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. రాష్ట్రంలో పరిపాలనను గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తోంది. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నియామక పత్రాలతో డ్రామా మొదలుపెట్టింది. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్లిచ్చి కేసీఆర్ కు క్రెడిట్ రాకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క పరీక్ష కూడా పెట్టలేదు. కేసీఆర్ కు రావాల్సిన క్రెడిట్ తాను కొట్టేసి జబ్బలు చరుచుకుంటున్నాడు. తానే ఉద్యోగాలు ఇచ్చినట్టు పోదులు కొడుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫేస్బుక్ ఐడిలో పెట్టుకున్నారు, ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 69 రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147 ఉద్యోగాలని చెప్పి చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఇందులో ఏ ఒక్క ఉద్యోగమైనా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చింది ఏదైనా ఒకటని ఉందా? ఈ రోజు వరకు 69 రోజులపట కనీసం ఒక్క ఉద్యోగానికి కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలే. ఇక గురుకుల పోస్టుల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గజిబిజి గందరగోళం చేస్తోంది. గురుకులాల అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో కలిపి 9,231 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గత 7 ఆగస్టులో పరీక్షలను నిర్వహించారు. అన్ని పోస్టులకు 1:2 నిష్పత్తిలో ప్రిపేర్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో తొలుత నిర్ణయించిన దానికి విరుద్ధంగా పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ట్రిబ్ రాత్రికి రాత్రే సిద్ధమైంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లే మొత్తం 9 కేటగిరీల్లో 9,200 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టింది. వీటిలో పీజీటీ 1276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులున్నాయి. డిఎస్, జేఎల్,
ఆ తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులను వరుస క్రమంలో భర్తీ చేయాలని ట్రిబ్ నిర్ణయించింది. కానీ ఉన్నట్టుండి డిఎల్, జేఎల్ పోస్టులను నింపకుండానే నేరుగా పీజీటీ పోస్టుల భర్తీకి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది. కనీస వ్యవధి ఇవ్వకుండానే 1:2 నిష్పత్తిలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించడంతో పాటు 4 రోజుల్లోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను పూర్తి చేసింది. 24 గంటల తిరగకముందే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ట్రిబ్ విడుదల చేసింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. దీంతో దివ్యాంగుల కోటాను అసలు నింపుతున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ప్రభుత్వం కావాలనే బ్యాక్లాగ్ పోస్టుల సృష్టికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. ఖాళీగా ఏర్పడే బ్యాక్లాగ్ పోస్టులను తిరిగి మరోసారి నింపేందుకేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితా ఎలా విడుదల చేస్తారని మాజీ టీఎస్వీసీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. అసలు దివ్యాంగులకు రిజర్వేషన్స్ ఇస్తున్నారా లేదా అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పూర్తయిన వాటన్నిటి కూడా వీరు పత్రాలు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క గురుకులానికి సంబంధించి, ఈ పీజీటీకి సంబంధించి ఇది గజిబిజి గందరగోళంగా 9వ తారీఖు నాడు ఈ యొక్క ట్రిట్, అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చెప్పింది అంటే, ముందుగా జేఎల్లు, ఆ తర్వాత డిఎల్లు, ఆ తర్వాత పీజీటీ, ఇది 1x1 ఫుల్ఫిల్ చేసుకొని పోవాలని వారే చెప్పిండ్రు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వల్ల ఈ డిఎల్ వేయింది పక్కకు, జేఎల్ వేయింది, ఇప్పుడు పీజీటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ సర్కార్ తామే ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సబబు కాదన్నారు. గౌరవ, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారు అంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నాం అంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటమాడుతోంది. క్రమపద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలను బలి చేస్తున్నారని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టులను తమ ఖాతాలో వేసుకునే కుట్రలకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపిందని ధ్వజమెత్తుతున్నారు. అందుకు ట్రిబ్ తీసుకుంటున్న నిర్ణయాలే బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతా పారదర్శకంగా ఉంటే గోప్యత ఎందుకని అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తోంది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా రేవంత్ సర్కారు ఆడుతున్న దొంగ నాటకాలపై జనం మండిపడుతున్నారు.